కాకర పువ్వొత్తులు కాక పొట్టిస్తున్నాయి. చిచ్చుబుడ్డి సుర్రుమనిపిస్తోంది. ఇక 1000 వల్ల అయితే పదింతలు మోత మోగిస్తోంది. ఇప్పుడు వీటన్నిటికంటే గట్టి బాంబు జీఎస్టీ రూపంలో పేలుతోంది. వస్తుసేవల పన్ను తోడు వాతావరణ హెచ్చరికలు తోడవడంతో క్రాకర్ సేల్స్ తుస్సుమనిపించాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అంతంత మాత్రంగానే సాగేట్లు కనిపిస్తున్నాయి. దీపాల పండుగకు జీఎస్టీ దెబ్బ గట్టిగానే తగిలింది. వెలుగుల పండుగను టపాసులతో ఘనంగా జరుపుకుందామనుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు జీఎస్టీ ప్రభావం తీవ్ర నిరాశనే మిగిల్చింది. హైదరాబాద్లో ఏటా సుమారు 50% వరకు వ్యాపారం జరుగుతుంది. సాధారణంగా దసరా పండుగ మరుసటి రోజు నుంచే దీపావళి వ్యాపారం మొదలవుతుంది. కానీ ఈసారి సీన్ మారింది. అమ్మకాలు లేక బాణసంచా విక్రేతలు బోరుమంటున్నారు. అటు ఏపీ తీర ప్రాంత వాసులను వర్ష సూచన కలవరపెడుతోంది. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో గాలులతో పాటు వర్షాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పండుగకు ఓ రోజు ముందు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ వర్ణుడి దెబ్బకు బాణసంచ కొనేందుకు నగరవాసులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో హోల్సేల్ రిటైల్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు వాతావరణ కాలుష్యంపై ప్రజల్లో పెరిగిన అవగాహన, అటు ప్రభుత్వం కూడా క్రాకర్లెస్ ఆనంద దీపావళి జరుపుకోవాలంటూ ప్రచారం చేయటం విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా సరే ఎలాగోలా 4 టపాసులు కొని పండుగ చేసుకుందామనుకునే వారికి జీఎస్టీ రూపంలో భారం పడుతుండటంతో హ్యాపీ దివాళీ అనాలో అన్హ్యాపీ జీఎస్టీ అనాలో తెలియడం లేదు. గతంతో పోల్చుకుంటే ఈసారి టపాసుల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు క్రాకర్స్ షాపు దాకా వెళ్లి తిరిగి వచ్చేస్తున్నారు. అదే పెట్టుబడికి ఇయర్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ వచ్చినాయి. సో మేబీ అందరూ చెప్పడం ఏంటంటే, షాప్ ఓనర్స్ కూడా చెప్పడం ఏంటంటే, జిఎస్టీ కారణం వల్ల వాళ్ళకు కూడా మరి రేట్లు పెరిగినాయని చెప్పారు. సో దానివల్ల ఐటమ్స్ అయితే మటుకు లాస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అదే అమౌంట్కి ఎక్కువ ఐటమ్స్ వచ్చినాయి, ఈ ఇయర్ ఐటమ్స్ చాలా తక్కువ వచ్చినాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వ్యాపారులు పటాసులపై 70-80% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామంటూ ఆఫర్లు ప్రకటించారు. అయినప్పటికీ ఇది కొనుగోళ్లను పెద్దగా పెంచలేకపోతున్నాయి. ఓ ప్రభావం మరోవైపు 28% జీఎస్టీ భారంతో అమ్మకాలు మందగించాయని వాపోతున్నారు స్టాల్స్ నిర్వాహకులు. తుఫాను ఎఫెక్ట్ బాగా ఉందండి. ఇంకేదంటే ఈ తుఫాను హెచ్చరికలు చేయటం వల్ల రైతులు ఆందోళన పొంది దిగుల్లో ఉండి ప్రాణాంత కొనుగోలు మాత్రం రావట్లేదండి. అయితే పడిందండి, అయితే అది కస్టమర్ మీద పడకుండా ఓ 4% కస్టమర్ మీద చేసి కథమాది మేము పెట్టుకుని, అంటే మా వ్యాపారం ఇదే వ్యాపారంలో మేము పూర్వం నుంచి కూడా అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంలో కస్టమర్ మీద పెడితే మళ్ళీ కస్టమర్ కొంచెం దూరం అవుతాడనే ఉద్దేశంలో కొంతవరకు మేమే భరిస్తున్నాం. కస్టమర్స్ ఇంకా ఎవరు స్టార్ట్ అవ్వదండి, ఈ పాటికి స్టార్ట్ అయిపోయారు. ఓ పక్క వాతావరణ ప్రభావం, ఓ పక్క ఈ జనాలు రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈసారి బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఇంతవరకు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగోలేదు, రేపు దీని నుంచి బాగుంటుంది అనుకున్నాం. పైగా వాతావరణ ప్రభావం గతంతో పోల్చితే ఈసారి అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని, పండుగ రోజు వర్షం రాకపోతే కొద్దో గొప్ప వ్యాపారం సాగే అవకాశాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు.